గుంటూరు జిల్లా దుర్గి గ్రంథాలయం వద్ద దళిత గిరిజన ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టారు. గిరిజన మహిళ హత్యకు నిరసనగా ఈ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్ మాట్లాడుతూ, ఈ నెల 3న నగరికల్లు మండలం శివాపురం తాండాలో తీసుకున్న అప్పు తీర్చలేదని, గిరిజన మహిళను ట్రాక్టర్తో గుద్ది హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని, ఈ సంఘటనకు పాల్పడిన ముద్దాయి శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ తరఫున అందుకుగాను ఆయనకి కంగ్రాచులేషన్ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి సమాజంలో దళితులు గిరిజనులు అనే వాళ్ళ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నవి. కానీ ప్రభుత్వాలు, పాలకులు పట్టి పట్టినట్లు చట్టాలు సక్రమంగా అమలు జరగకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నవి. ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు, పాలకులు చట్టాలను సక్రమంగా అమలు చేసి జస్టిస్ పునాయ కమిషన్ చెప్పినట్టు ప్రతి నెలా కూడా మరి మండల హెడ్ క్వార్టర్లలో ఏదో ఒక గ్రామంలో